ఇంకను రాలేదమ్మా నీ పతి. నా పతి బయలుదేరిన ఎడమేది నాయన. లేదమ్మా, నీ పతి బయలుదేరిన ఎడము లేదు, నేను చావడానికి కూడా ఎడమలేదు. నాకు ఆయాసం పుట్టినది, మాట బొత్తుగా హీనస్వరం పడిపోతున్నది. నేను ఇక నాలుక పీక్కుని చావలసినదేనా? అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను చూసి ఇంత ఎచ్చుడుకు మంచబుడు ఏడు మా అమ్మాయిలు నా దగ్గర లేకపోయినే. అమ్మా అమ్మా, నీ విపత్తు దుఃఖం ఎట్లని పెట్టు అతని. చెత్తమంది, ఇది ఎక్కడ వరకు వెళ్తాయి? ఇది ఎక్కడ వరకు వెళ్తాయి? ఏ వెళ్ళగాలి, ఏ వెళ్ళగాలి, నా కోసమే వచ్చుతున్నాను. నా ప్రాణానికి ఎంత కావాలి? నా కాళ్ళు కదుములు పెట్టి పచ్చి పుండుల వలె ఉన్నవి సరికదా? సావసిద్ధముగా ఉన్న వారికి ఈడ్చుతున్నట్లు ఈడ్చుతున్నవి తల్లి. అమ్మా, ఒక్క విషయం తల్లి, ఉన్నది ఉన్నట్టు యథార్థం చెప్పు తల్లి. అమ్మా. అయ్యా, నేను ఇప్పుడు బ్రతికే ఉన్నాను తల్లి. స్వయముగా చక్కగా మాట్లాడుతున్నావు కదయ్యా. నేను స్వయముగా చక్కగా మాట్లాడుతున్నాను, కానీ మా నాయన చెప్పేది వరే నాయన, నీవు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉంటావు రా, నీ ప్రాణాలు పోతాయి రా అని చెప్పి. లేదు నాయన, నీకేమీ ప్రాణ భయం లేదు నాయన. నా ప్రాణానికి ఏమీ భయం లేదు. లేదు నాయన. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. అట్లయినతో నీకు భర్త వచ్చు తనుక నిశ్చింతగా విశ్రమించదరమ్మా. కరుణామయ్యెవ్వరను మీ పన్నులైన పిల్ల పాపలు రక్షింపరుగా.
ولكن يقولون ان يكون هناك امر يقولون ان 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 هناك امر يقولون అది కూడా పరమేశ్వరుని కృపయే కదమ్మా అందుకే ఇంత ముందు కారణం సరోవరం ఇప్పుడే కారణం వచ్చుతున్నది పాపం మా హరిశ్చంద్రుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమో Yeah.
فلاهرم تايلر تايلر يا نعمتي فتقول لك انك تفلاهرم تايلر يا అంతటి మహోపకారం చేసిన నీకు నేను ఎక్కువైన ప్రత్యుపకారం చేయలేను గాని పడది నీ విషయము మా భూమితో అభివృద్ధి నీ రాజ్యము పునయ చదరం నక్షత్రేశ్వర రాజ్యము వలద నాయన తొందరపడకము నాయన తొందరపడకము రాజ్యము వలద అవునయ్యా నీ భర్త ఏమో ఇక్కడ అనుకుంటుంది కానీ నీవు అంతకంటే నువ్వు అమాయకురాలు ఏమి తల్లి
ఒకవేళ ఒకవేళ క్లిప్పించు రాజ్యముని మగనికే చెప్పింపు పొందేమో కానీ వట్టి మాయదారి వాడేని నీ మగని విషయమై చెప్పరు. అమ్మా చెప్పినడూ ప్రయోజనము లేదు. రారాజు బిడ్డము రారాజు బిడ్డము నీవి కడగండ్లు పుట్టుకుని కర్మం ఏమి కాదు. నక్షత్రస్వర బ్రహ్మచారి చాపల్యము నీవి తాడుచుంటివి కాని ధర్మం ఇచ్చుకునేనని యోచింపవైతే సామ్రాజ్యాది ఉత్తమ సుఖ భోగంబులు అనిపించినప్పుడు పతి పూజ్యుడును కాలవసము ఏదైనా కష్టము సంప్రాప్తమైన భర్త జార్జుడు నా నక్షత్ర పతి అనుసరమే కదా సతీర్థుల కొమూలము చూడనాయన వల్లకాటుల తిరిగాడు పరమేశ్వరుడు కట్టుకున్న పార్వతి ఆ మహాసాత్వి తన భర్తను ఎంతగా పూజించినదో నీ వెరగవా ఆ పరమేశ్వరునకు జరుగనేదోయాత్రయును జరుగనేదో కష్టములు చూచి జారినుంది నీకు మీరు చేయతలంచి తెలిపితిని కానీ ఎన్ని మాటలు ఎందుకమ్మా నీ వంటి దానికి బుద్ధి చెప్పుట తల్లి నీ వంటి దానికి బుద్ధి చెప్పుట అది.